వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం సజ్జపిండితో నువ్వుల రొట్టెలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. అయితే స్పెషల్గా ఈ సంక్రాంతి సమయంలో రొట్టెలలో మనం నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. కానీ ప్రస్తుత కాలంలో స్టడీకి మొత్తం సమయాన్ని అనేది కేటాయించి పెద్దవారి దగ్గర ఏ పనులను కూడా నేర్చుకోవడానికి సమయం అనేది దొరకట్లేదు. అంటే అందరికీ రొట్టెలు అనేది తయారు చేయటం రాదు అని కాదు, అందరిలో కొందరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. చూడండి, ఈ రొట్టెలు ఎంతో క్రిస్పీగా వచ్చాయి. ఆ తర్వాత ఒకదానిపై ఒకటి వేసి మూత పెట్టి తయారు చేసుకోవడం వల్ల చూడండి ఎంతో మెత్తగా ఇవి వచ్చేసాయి. అయితే ఈ విధంగా రొట్టెలు అనేది క్రిస్పీగా మెత్తగా తయారు చేసుకోవాలి అంటే ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు ప్రతి మాటని కూడా గమనించి మీరు కొత్తగా తయారు చేసే వాళ్ళైతే కనుక తప్పనిసరిగా మీరు అనుకున్నట్లు ఈ విధంగా రొట్టెలు అనేది తయారు చేయడానికి వీలుగా ఈ వీడియో అనేది నేను తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఒక టీ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. అంటే ఎక్కువగా చేయట్లేదు, ఇక్కడ 2 లేదా 3 రొట్టెలను మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 లేదా 3 మాత్రమే తయారు చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉప్పు అనేది తక్కువగా వేసుకుంటున్నాను. మనం క్వాంటిటీని బట్టి మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసి నీటిని బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం పిండి వేసుకుందాం. చూడండి, 1 గ్లాస్ పిండి, దానిపైన 1/2 గ్లాస్ సజ్జపిండిని వేసి 1/2 గ్లాస్ బియ్యం పిండి, అంటే మొత్తం 2 గ్లాసుల పిండిని వేస్తున్నాను. ఈ విధంగా బియ్యం పిండి అనేది వేసి తయారు చేయడం వల్ల మనకు రొట్టెలు అనేది క్రిస్పీగా మనకు వస్తాయి. అంటే ఈ విధంగా ఇష్టపడేవారు ఇలా తయారు చేసుకుని తినచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులని వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల పిండిని వేసి తడిపి ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో అవసరం అనుకుంటే కొద్దిగా చల్ల నీటిని ఒక్కొక్క కొద్దిగా ఎంతంటే 1 టీ స్పూన్ అలా అంతే పడతాయి. ఇప్పుడు దీనిని ఈ విధంగా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం తడుపుకుంటే ఇది చపాతీల కర్రతో రాకడానికి వీలుగా ఉంటుంది. అదే ఒకవేళ చేతితో కొట్టి తయారు చేయాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని మరి కొద్దిగా ఎక్కువగా వేసుకుని తడిపి తయారు చేసుకోవాలి. పిండిని అనేది మనం ఎంత సాఫ్ట్గా తడిపి ఈ విధంగా మనం ఉల్లెన అనేది తయారు చేసుకుంటే మనకు రొట్టె అనేది పగుళ్ళు రాకుండా వస్తుంది. ఇంకా ఈ రొట్టె గురించి అనేది చిన్న చిన్న టిప్స్, అంటే ఫస్ట్ కొత్తగా తయారు చేసేవారు చూడాలి అనుకుంటే పానీ కిచెన్లో జొన్న రొట్టె తయారీ విధానాన్ని చూస్తే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. అంటే రొట్టెలు అనేది తయారు చేసేవారికి ఇది కామనే అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే కొత్తగా తయారు చేసేవారు కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా విడమర్చి చెప్తున్నాను. అయితే ఈ విధంగా రాకేటప్పుడు మనం చపాతీపై ప్రెస్ చేసినంత బలంగా కాకుండా కొద్దిగా నిదానంగా ఒత్తుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా పొడి పిండిని మధ్య మధ్యలో వేస్తూ తయారు చేసుకోవాలి. ఒక్కోసారి రొట్టె అనేది జరగదు, అలాంటప్పుడు కొద్దిగా చల్లనీటితో పేళ్ళకి ఈ విధంగా వాటర్ అనేది అనేసి ఈ విధంగా అంటే త్వరగా మనకు రొట్టె అనేది జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం రాకిన తర్వాత చుట్టూ అంచులు అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేళ్ళతో మనం మామూలుగా రొట్టెను ఏ విధంగా కొట్టి తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ప్లేట్ పైకి తీసుకుని మీద ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా కూడా ఒక క్లాత్ తీసివేయాలి. ఐదు నిమిషాల పాటు పెనం అనేది బాగా వేడైన తర్వాత రొట్టెను ఈ పెనంపై వేసుకోవాలి. నీళ్ళు రొట్టెపై చల్లేదానికంటే ఈ విధంగా క్లాత్తో అనుకుంటే మనకు రొట్టె అనేది తెరలు తెరలేకుండా చక్కగా మనకు కాగుతుంది. చూడండి, ఈ విధంగా వాతావరణం చల్లదనానికి మారినప్పుడు ఈ విధంగా నువ్వులు అనేది వేసి మనం తయారు చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత వేడి ఉష్ణోగ్రత అనేది అందుతుంది కాబట్టి ఈ విధంగా నువ్వులను వేసి మనం తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులు వాడితే ఇంకా బాగుంటుంది. అయితే రొట్టెని ఇప్పుడు మనం క్రిస్పీగా కావాలి అనుకుంటున్నాం కాబట్టి స్టవ్ని మీడియంలో ఉంచి కాల్చుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచాలి, తర్వాత మీడియంలోకి మార్చుకొని కాల్చుకోవాలి.
వైపులో ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ రొట్టెని తిక్క వేసుకుని కాల్చుకోవాలి. చూడండి, వేడి మీద కూడా మనకు రొట్టె క్రిస్పీగా ఉంది. ఇది ఇంకా చల్లారితే రొట్టె అనేది మనకు చాలా చక్కగా మనం అనుకున్నట్టుగా తయారవుతుంది. కాకపోతే రొట్టెలు అనేది ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా చల్లారిన తర్వాత పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత ఒకదానిపై ఒకటి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, బియ్యం పిండి అనేది వేసి మనం ఈ విధంగా కాల్చి తయారు చేసుకోవడం వల్ల ఎంతో క్రిస్పీగా వచ్చాయి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మెత్తగా వచ్చేందుకు రొట్టెలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒకటి మీద సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకుందాం. 2 గ్లాసుల సజ్జ పిండిని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులని వేసి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని ఇంతకుముందు మాదిరిగానే సాఫ్ట్గా మనం పిండిని తడుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా చల్ల నీళ్ళలో చేతిని అద్దుకుంటూ తడుపుకోవాలి. ఇది రాకడానికి వీలుగా కాకుండా కొద్దిగా కొట్టి తయారు చేయడానికి వీలుగా నేను నీళ్ళు అనేది తీసుకున్నాను. ఎందుకంటే 1 గ్లాస్కి బదులుగా 1.5 గ్లాసుని యూజ్ చేసి 2 గ్లాసుల పిండిని వేసుకున్నాను. ఈ పిండి అనేది మనం గరుగు గరుగుగా లేకుండా ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే మనకు కొట్టేటప్పుడు కానీ రాకేటప్పుడు కానీ పగుళ్ళు లేకుండా రొట్టె అనేది మంచిగా మనకు తయారవుతుంది. పొడి పిండిని వేసుకుంటూ ఈ విధంగా మనకు వీలైనంత పలుసగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన రొట్టెను ప్లేట్ పైకి తీసుకుని పిండిని తీసేసుకుందాం. రొట్టెలు అనేది ఎప్పుడు కాల్చినా కానీ స్టవ్ ఫస్ట్ హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత రొట్టెని అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు రొట్టె అనేది పగులు లేకుండా కాలుతుంది. ఆ తర్వాత క్లాత్ ఈ విధంగా అనుకోవాలి. అయితే ఒకసారి నీళ్ళు అనేది ఈ విధంగా రాస్తున్నప్పుడు మనకు రొట్టె అటు ఇటు కదులుతుంది. ఎందుకంటే అంతకుముందు కనుక మనం చపాతీ చేసి నూనె వేసినట్టయితే కనుక ఆ నూనె ఆ విధంగా ఉండడం వల్ల రొట్టె అనేది మనకు నీళ్ళు అనేది సరిగ్గా రాయడానికి తయారు చేయడానికి వీలు కాదు. కాబట్టి పెన్నాన్ని కడిగి మనం రొట్టెని తయారు చేసుకోవాలి. రొట్టెను అనేది మనం మెత్తగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే ఉంచి రొట్టెను కాల్చుకోవాలి. చూడండి, రొట్టెను వేసిన తర్వాత తిప్పి వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుతూ కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, 2 వైపులా చక్కగా కాలిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న రొట్టెలను ఒకదానిపై ఒకటి వేసుకుంటే మనకు ఎంతో మెత్తగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ రొట్టె అనేది బాగానే వస్తుంది. కాకపోతే 2వ రొట్టెకు ఈ సజ్జ పిండి మాత్రం కొద్దిగా జోరుగా మనకు పిండి అనేది తయారవుతుంది. అలాంటప్పుడు మరింత పొడి పిండిని వేసి మనం తయారు చేసుకోవాలి. చూడండి, రొట్టెలన్నీ ఈ విధంగా మెత్తగా తయారు చేసి ఒకదాని మీద ఒకటి అంటే వెంటనే కాకుండా పెన్న మీద నుంచి తీసిన ఒక కొన్ని సెకండ్లు 5-6 సెకండ్ల పాటు పక్కకు ఉంచి ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మనకు మెత్తగా ఉంటాయి. అదే వెంబడే వేసుకుంటే మనకు ఆవిరి అనేది పట్టేసి రొట్టెలు తెల్లారి మనకు తినడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఈ విధంగా వేసి మనం ఈ విధంగా మూత పెట్టేస్తే మనకు మెత్తగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.